ఫ్రెండ్స్ మీరు ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలంటే నా వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం ఉద్యోగాల రాత పరీక్షలకు ఉపయోగపడేటటువంటి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఈ వీడియోలో ఏపీ హిస్టరీలో శాతవాహనుల కాలానికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైన ప్రశ్నలను తెలియజేస్తాను. ఫస్ట్ క్వశ్చన్, శాతవాహన వంశస్థాపకుడు ఎవరు? ఆన్సర్, శ్రీముఖ శాతకర్ణి. నెక్స్ట్ క్వశ్చన్, మౌర్య సామ్రాజ్య పతనానంతరం శ్రీముఖుని నాయకత్వంలో శాతవాహనులు స్వతంత్రించారు అని తెలిపిన వారు? ఆన్సర్, విఏ స్మిత్. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీముఖ శాతకర్ణి ఆంధ్ర జాతీయుడు అని పేర్కొన్న పురాణం? ఆన్సర్, మత్స్య పురాణం. శ్రీముఖ శాతకర్ణి ఆంధ్ర జాతీయుడు అని పేర్కొన్న పురాణం ఏది అంటేనా మత్స్య పురాణం. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనులు ఆంధ్రులు ఒక్కరే అన్నవారు? ఆన్సర్, ఆర్జీ భండార్కర్, విఏ స్మిత్, రాప్సన్. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల జన్మస్థలం మహారాష్ట్ర అని పేర్కొన్నవారు? ఆన్సర్, పిటి శ్రీనివాస అయ్యంగార్. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల జన్మస్థలం విదర్భ అని వాదించిన వారు? ఆన్సర్, వివి మిరాషి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, శాతవాహనుల జన్మస్థలం కర్ణాటక అని పేర్కొన్నవారు? ఆన్సర్, సూక్తాంకర్. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల తొలి రాజధాని? ఆన్సర్, కోటిలింగాల. నెక్స్ట్ క్వశ్చన్, ఏ శాతవాహన రాజుకు చెందిన నాణేలు పూనా సమీపంలో లభించాయి? ఏ శాతవాహన రాజుకు చెందిన నాణేలు పూనా సమీపంలో లభించాయి? ఆన్సర్, మొదటి శాతకర్ణి. నెక్స్ట్ క్వశ్చన్, నానాఘాట్ శాసనకర్త? ఆన్సర్, నాగానిక. నెక్స్ట్ క్వశ్చన్, సాంచి స్తూపానికి దక్షిణ తోరణం నిర్మించిన రాజు? ఆన్సర్, రెండో శాతకర్ణి. నెక్స్ట్ క్వశ్చన్, రెండో శాతకర్ణి సుంగుల రెండో రాజధాని విదిశను జయించాడని పేర్కొనే గ్రంథం? రెండో శాతకర్ణి సుంగుల రెండో రాజధాని విదిశను జయించాడని పేర్కొనే గ్రంథం. ఆన్సర్, గార్గి సంహిత. నెక్స్ట్ క్వశ్చన్, తన పేరు మీద తొలిసారిగా శాసనాలు వేయించిన శాతవాహన రాజు? ఆన్సర్, మొదటి పులోమావి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాజు కాలంలో గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనం వేయించింది? ఆన్సర్, వాసిష్ఠీపుత్ర పులోమావి. నెక్స్ట్ క్వశ్చన్, నహపానుడి పునర్ముద్రిత నాణేలు ఎక్కడ లభించాయి? ఆన్సర్, జోగల్ తంబి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్ర రాజులు సుశర్మను చంపి మగధను ఆక్రమించినట్లు పేర్కొనే పురాణం? ఆన్సర్, మత్స్య పురాణం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, కామర్తక వంశ చష్టానుడు వాసిష్ఠీపుత్ర పులోమావి సమకాలీనుడు అని తెలిపిన విదేశీ రచయిత? కామర్తక వంశ చష్టానుడు వాసిష్ఠీపుత్ర పులోమావి సమకాలీనుడు అని తెలిపిన విదేశీ రచయిత? ఆన్సర్, టాలమీ. నెక్స్ట్ క్వశ్చన్, రాజు పేరు ముందు తల్లి నామం పెట్టుకునే ఆచారం ఏ రాజుతో ప్రారంభమైంది? ఆన్సర్, గౌతమీపుత్ర శాతకర్ణి. రాజు పేరు ముందు తల్లి నామం పెట్టుకునే ఆచారం ఏ రాజుతో ప్రారంభమైందంటే గౌతమీపుత్ర శాతకర్ణి పేరుతో. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీముఖుడు మొదట ఆదరించిన మతం? ఆన్సర్, జైన మతం. తర్వాత క్వశ్చన్, కవివత్సల అనే బిరుదున్న రాజు? ఆన్సర్, హాలుడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, శాతవాహన వంశంలో అతి గొప్ప రాజు? ఆన్సర్, గౌతమీపుత్ర శాతకర్ణి. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల కాలంలో రాష్ట్రాలను ఏ పేరుతో పిలిచేవారు? ఆన్సర్, ఆహారము. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో తొలిసారిగా బ్రాహ్మణులకు భూదానాలు ప్రారంభించిన రాజవంశం? ఆన్సర్, శాతవాహనులు. నెక్స్ట్ క్వశ్చన్, నిగమ సభల గురించి విస్తరిస్తున్న శాసనం? ఆన్సర్, భట్టిప్రోలు.
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. శాతవాహనుల కాలంలో గ్రామాలు స్వయంగా సమృద్ధిగా ఉన్నాయని తెలిపే గ్రంథం. ఆన్సర్ గాథ సప్తశతి. నెక్స్ట్ క్వశ్చన్, అమరావతి స్తూపాన్ని విస్తృతపరిచి మహాచైత్య వలయాన్ని నిర్మించిన శాతవాహన చక్రవర్తి. ఆన్సర్ యజ్ఞశ్రీ శాతకర్ణి. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహన రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరు. ఆన్సర్ భూమి శిస్తు. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల కాలంలో శ్రేణులు అంటే. ఆన్సర్ వృత్తి సంఘాలు. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల కాలంలో నౌకా వాణిజ్యాన్ని ప్రోత్సహించారని పేర్కొన్న శాసనం. శాతవాహనుల కాలంలో నౌకా వాణిజ్యాన్ని ప్రోత్సహించారని పేర్కొన్న శాసనం. ఆన్సర్ గుంటుపల్లి శాసనం. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల రాజభాష. ఆన్సర్ ప్రాకృతం. నెక్స్ట్ క్వశ్చన్, సంస్కృతాన్ని రాజభాషగా చేసుకున్న రాజు. ఆన్సర్ కుంతల శాతకర్ణి. నెక్స్ట్ క్వశ్చన్, నాణాలపై ఉజ్జయిని చిహ్నాన్ని ముద్రించిన రాజు. ఆన్సర్ మొదటి శాతకర్ణి. నెక్స్ట్ క్వశ్చన్, సోమదేవసూరి రచించిన కథాసరత్సాగరం ప్రకారం శాతవాహనుల మూల పురుషుడు. ఆన్సర్ శాతవాహనుడు. సోమదేవసూరి రచించిన కథాసరత్సాగరం ప్రకారం శాతవాహనుల మూల పురుషుడు ఎవరంటగిన శాతవాహనుడు. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల కాలంలో జనపదాలు అంటే. ఆన్సర్ సామంత రాజ్యాలు. తర్వాత ప్రశ్న, శాతవాహనుల శాసనాలు అన్నీ ఏ భాషలో ఏ లిపిలో ఉన్నాయి. ఆన్సర్ ప్రాకృత భాషలో బ్రాహ్మీ లిపిలో. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల కాలంలో ప్రసిద్ధి చెందిన కుందకుందనాచార్యుడు ఏ మతానికి చెందినవాడు. ఆన్సర్ జైన మతం, జైనం. నెక్స్ట్ క్వశ్చన్, నాసిక్ కన్హేరి గుహలను బౌద్ధ మతస్థులకు దానం చేసిన శాతవాహన రాజు. ఆన్సర్ కృష్ణుడు. తర్వాత ప్రశ్న, కార్లే గుహలను మహాసాంఘిక బౌద్ధ శాఖకు దానం చేసిన రాజు. ఆన్సర్ రెండో పులోమావి. నెక్స్ట్ క్వశ్చన్, అజంతా గుహల్లోని 9-10 గుహలు ఏ యుగానికి చెందినవి. ఆన్సర్ శాతవాహనుల యుగానికి. నెక్స్ట్ క్వశ్చన్, గాథ సప్తశతిని పోలిన గ్రంథం మజ్జలగ్గను రచించినది. గాథ సప్తశతిని పోలిన గ్రంథం వజ్జలగ్గను రచించింది. ఆన్సర్ జయవల్లభ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, శాతవాహనుల కాలంలో రాతితో తొలిచిన చైతన్యం ఎక్కడ ఉంది. సారీ, శాతవాహనుల కాలంలో రాతితో తొలిచిన చైత్యం ఎక్కడ ఉంది. ఆన్సర్ గుంటుపల్లి. తర్వాత ప్రశ్న, శ్రీపర్వతం వద్ద శైల మండపాలు నిర్మించిన రాజు. ఆన్సర్ యజ్ఞశ్రీ శాతకర్ణి. తర్వాత ప్రశ్న, శాతవాహనుల కాలంలో బౌద్ధ స్తూపాలను వేటితో నిర్మించారు. ఆన్సర్ ఇటుకలు. తర్వాత ప్రశ్న, ప్రముఖ బౌద్ధ క్షేత్రంగా విలిసిల్లిన శాతవాహనుల రేవు పట్టణం. ఆన్సర్ ఘంటశాల. ప్రముఖ బౌద్ధ క్షేత్రంగా విలసిల్లిన శాతవాహనుల రేవు పట్టణం ఏదంటగిన ఘంటశాల. తర్వాత ప్రశ్న చూద్దాం, శాతవాహనుల కాలంలో విదేశీ వాణిజ్యాన్ని నిర్వహించిన వర్తకులు. ఆన్సర్ స్థారవాహులు. తర్వాత ప్రశ్న, శాతవాహనుల కాలానికి సంబంధించిన రోమ్ దేశ నాణేలు ఏ ప్రాంతంలో లభించాయి. ఆన్సర్ కొండాపూర్. తర్వాత ప్రశ్న, బృహత్కథను గుణాఢ్యుడు ఏ భాషలో రచించాడు. ఆన్సర్ పైశాచి భాష. తర్వాత ప్రశ్న, శాతవాహనుల కాలంలో ఒక సువర్ణ నాణ్యానికి ఎన్ని కాశ్యపణాలు, అంటే శాతవాహనుల కాలంలో ఒక బంగారు నాణ్యానికి ఎన్ని వెండి నాణ్యాలు, అంటే కదా ఆన్సర్ వచ్చి 1:35. ఒక బంగారు నాణ్యానికి 35 వెండి నాణ్యాలు అన్నమాట. తర్వాత ప్రశ్న, శాతవాహనుల కాలంలో వడ్డీ రేటు. ఆన్సర్ 12%. తర్వాత ప్రశ్న, శాతవాహనుల కాలంలో వృత్తి పన్నులు. ఆన్సర్ కారు కర. తర్వాత ప్రశ్న, ఏ శాతవాహన రాజు కాలంలో భాగవత మతం దక్షిణ భారతదేశానికి విస్తరించింది. ఆన్సర్ మొదటి కృష్ణుడు. తర్వాత ప్రశ్న చూద్దాం, ఆచార్య నాగార్జునుడు రచించిన గ్రంథాలు. ఆన్సర్ సుహృలేఖ, ఆరోగ్య మంజలి, ప్రజ్ఞాపారమిత, మాధ్యమిక కారిక. తర్వాత ప్రశ్న, బౌద్ధ మతస్థుల కోసం నాగానిక తొలపించిన గుహలు. ఆన్సర్ నానాఘాట్. తర్వాత ప్రశ్న,
బెనకటక స్వామి అని బిరుదుగల శాతవాహన రాజు. బెనకటక స్వామి అని బిరుదుగల శాతవాహన రాజు ఎవరు? ఆన్సర్, గౌతమిపుత్ర శాతకర్ణి.